కుండ బిర్యానీ తెచ్చారు ఇప్పుడు చెప్పు ఓపెన్ చేస్తామా చెయ్యి वीडियो के 100 लाइक्स वस्ते नेनु अप्पुडु होम टूर 100 लाइक्स वस्तेने होम टूर वीडियो चेस्तानु सामान अंता एत्तेशारु इंका ट्रैक्टर बयलुदेरुतुंदि नेनु वेनकल वेल्तुन्नानु हाय फाइनल गा कोत्त इंट्लोकि सामान अंता शिफ्ट चेसाम इंका एम सर्दले अक्कडे वर्कर्स वच्चेसारु वन बै वन शिफ्ट चेस्तुन्नारु ఇక్కడ అగ్ని వేసాను ఇలా పొంగుతుంది కదా ఈ మరకలన్నీ వెళ్ళిపోతాయి అనేసి చూసారా ఏం చేరబోయే న్యూ హౌస్ ఎంటీగా ఇలా ఉంది అండ్ కొన్ని ప్లేసెస్ లో క్లీన్ చేసుకోవాలి అండ్ దేవుడి దగ్గర ఇలా ఉంది అండ్ దీన్ని నాకు కావాల్సినట్లు నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఆల్్రెడీ మా ఆయన తెలిసిన వాళ్ళతో క్లీన్ చేయించారు బట్ నాకు కొంచెం నా సటిస్ఫాక్షన్ కోసం కాస్త ఇంకా నీట్ గా ఇది బెడ్ రూమ్ అండ్ ఇక్కడ టీవీ సెక్షన్ ఇది ఒక వాష్ ఏరియా ఇక్కడ కొంచెం యాసిడ్ అవన్నీ వేసి క్లీన్ చేసుకుంటాను అండ్ ఇది నాకు కావాల్సినట్టు క్లీన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడానికి 1 వీక్ పట్టేలాగా ఉంది చాలా డేస్ నుంచి హౌస్ మారాలి అని అయితే అనుకుంటున్నాము సో ఫైనల్ గా అయితే నాకు నచ్చిన హౌస్ అయితే దొరికేసింది ఈ హౌస్ నాకు నచ్చినట్లుగా ఇలా ఎంటీ హౌస్ చూపించాను కదా ఆఫ్టర్ నేను ఎలా పెట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను బట్ ఇదైతే హోమ్ టూర్ కాదండి ఇంకెన్ని హోమ్ టూర్లు చేస్తావు తల్లి అనుకుంటారా సో హోమ్ టూర్ అయితే అస్సలు కాదండి బట్ ఎనీ హౌ చూద్దాం ఎలా ఉంటుందో అండ్ ఈ హౌస్ సచ్చిన్లో చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసుకున్నాం 3 మంత్స్ పాటు తిరిగాం అన్నమాట సో కాలేజీకి అయితే చాలా అంటే చాలా దూరం అవుతుంది సో ఆ డిస్టెన్స్ తగ్గించుకోవడం కోసమే హౌస్ సర్చ్ చేయడం జరిగింది నియర్ ఆత్మకూరు బస్ స్టాండ్ అన్నమాట ఇక్కడ తీసుకున్నాం హౌస్ అండ్ రీజనబుల్ ప్రైస్ కే కూడా దొరికింది హౌస్ అయితే రెంట్ కి అండ్ ఇంకా ఈ వర్కర్స్ అయితే క్లీన్ చేశారు కదా క్లీన్ చేసిన తర్వాత కూడా కాస్త చిన్న చిన్న చేంజెస్ కోసం నేను క్లీన్ చేస్తున్నానండి సో అగ్ని ఇవన్నీ తెప్పించుకున్నాను వాటితో అంతా క్లీన్ చేసి నాకు నచ్చినట్లుగా పెట్టుకోవడానికి అండ్ బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది వీడియోలు అయితే చూడండి మీకు వీడియో అయితే అసలు బోర్ అనిపించదు అనుకుంటున్నాను హౌస్ షిఫ్టింగ్ కదా సో అండ్ అలాగే మా లగేజ్ ఎలా ప్యాక్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసి ఇక్కడికి షిఫ్టింగ్ లో ఎలా మేనేజ్ చేశాను అనేది కూడా వీడియో చూడండి అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బయట అయితే చాలా బాగుంది చూసారా ఎదురుగా అండ్ మా పక్కన కూడా హౌస్ ఉంది అండ్ ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇలా పైకి వెళ్తే స్టెప్స్ ఇల్లు వస్తుంది మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట సో అండ్ మా ఇంట్లో అయితే ఈ అగ్ని ఇవన్నీ తెప్పించుకున్నా ఇంకా వీటితో క్లీన్ చేసేయాలి టైల్స్ కొంచెం బాగా మరకలు పట్టేసాయి కదా షింక్ దగ్గర అవి క్లీన్ చేసుకుంటాను చూసారా ఇక్కడ అగ్ని వేసాను ఇలా పొంగుతుంది కదా ఈ మరకలన్నీ వెళ్ళిపోతాయి అనేసి బ్రష్ తో క్లీన్ చేసి చూద్దాం ఏ ఎంత నీట్ గా ఇలా ఉన్నదంతా నీట్ గా వెళ్ళిపోతుంది సో ఈ క్లీనింగ్ కావాలి అనేసి నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నా చూసారా వాటర్ పోస్తే ఎంత నీట్ గా వెళ్తుందో ఇలా వెళ్ళిపోతది అన్నమాట మొత్తం సర్ఫేస్ కొని కడుక్కోవాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అబ్బా ఇదంతా ఎప్పుడు అయిపోతుందో ఏమో అండ్ పూజ గది కూడా నీట్ గా సర్దేసుకోవాలి టుమారో మార్నింగ్ ఏ పాలు బొంగిస్తాం పాలు బొంగించిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఏదైనా ఉన్నా క్లీన్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చిన వెంటనే టుమారో మార్నింగ్ క్లీన్ చేస్తా అండ్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడ లైట్ లేదండి అందుకే ఇంకా కాస్త వెళ్తురు ఉండగానే వచ్చేసాను అక్కడ లైట్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి క్లీన్ చేసుకోవాలి అండ్ చూసారా ఇక్కడ సర్దవలసినవి చాలా ఉన్నాయి నేను వాషింగ్ మిషన్ వేసేసాను ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి అండ్ అలాగే ఇవన్నీ సర్దేసుకోవాలి అండ్ కిచెన్ రూమ్ చూసారా ఇవన్నీ సర్దుకుని అక్కడ పెట్టేసుకోవాలి చాలా బాధేస్తుంది నాకు
అంటే లే మూమెంట్లో బాధ అనిపిస్తుంది అండ్ నేను లేకపోయేసరికి మార్నింగ్ టు ఈవినింగ్ లోపే ఎలా చేశారో చూడండి మనీ అండ్ ఇవన్నీ టూ బీర్వాస్ లోటువి సర్దుకోవాలి అండ్ చూసారా ఇవన్నీ కూడా సర్దేయాలి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇలా ప్యాక్ చేస్తున్నాను మొత్తము హౌస్ షిఫ్టింగ్ కోసం అండ్ ఇవన్నీ తీయాలి పెద్ద టాస్క్ లాగే ఉంది అండ్ ఇది వాచ్ పెట్టడానికి బాక్స్ అండ్ ఇందులో చాలా కవర్స్ ఉన్నాయి ఈ కవర్స్ లో సారీస్ అన్ని అడ్జస్ట్ చేసేయాలి తర్వాత ఆ పైన సూట్ కేస్ ఉంది ఆ సూట్ కేస్ దించేస్తే మా ఆయన ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్ అన్ని పెట్టేసేయచ్చు అండ్ రాధాకృష్ణుల పిక్ సో చాలా బాగుంది సో మా రిసెప్షన్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అండ్ ఇందులో పెట్టేసుకుంటా ఇందులో పెడితే నలిగిపోదు అండ్ పగిలిపోదు అనేసి నా హోప్ అన్నమాట సో పెట్టేసా సో ఈ పిక్ వచ్చేసి మా ఆయన పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే నా బర్త్డే వచ్చింది కదా అప్పుడు సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్ గా నాకు ఒక్క ఫోటో కూడా ఉండదు ఇన్ని ఫోటోస్ చూసుకునేసరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో సో ఈ ఫోటోకి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మా పెళ్లి వీడియోలో బాగా ఇచ్చింది కదా గిఫ్ట్ మా పిక్ అన్నమాట సో ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి దగ్గరికి అయితే తీసేసా కిచెన్ రూమ్ లో ఈ త్రీ ఐటమ్స్ ఉన్నాయి కదా సో ఇవి మా ఆయనతో తీస్తాను ఎల్స్ నేనైనా తీసేస్తా ఇంకా సో ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బట్ షిఫ్టింగ్ అయితే ఈరోజు కాదు కదా సండే కాబట్టి ఇంకా సో ఇవన్నీ క్లీనింగ్ అండ్ చాలా వర్క్ ఉంది ఇక్కడ అండ్ అలాగే టుమారో మార్నింగ్ కూడా పట్టం తీసుకెళ్ళి అక్కడ పాలు పొంగించాలి సో మీషోలో ఇలాంటి కవర్స్ దొరుకుతాయి సో బీరువాలో ఉండే ఈ క్లాత్స్ అన్ని ఐరన్ ఆల్రెడీ చేయించేట కదా అవన్నీ వేస్ట్ అవుతాయి అనేసి సో ఐరన్ అంతా జరిగిపోతుంది కదా అందుకోసమని ఫస్ట్ ఇలాంటి బ్యాగ్ తీసుకుంటాను మడతలతో ఆల్రెడీ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నా సో ఇది యాజ్ టీస్ గా తీసుకెళ్తే మనకి మడతలు కూడా ఫోల్డ్ అనేవి వేస్ట్ అవ్వవు ఇన్ని పడతాయి మా దీంట్లో ఇన్ని పడతాయి మళ్ళీ ఇక్కడ కూడా సైడ్ కూడా ఏమైనా పెట్టేసుకోవచ్చు ఉన్నాయి కదా ఇది అదర్ ఎండ్ పెట్టేస్తా అప్పుడు బాగా స్పేస్ కూడా యూజ్ అవుతుంది అన్ని ఒకటే దాంట్లో ఇంత ఈజీగా పట్టినాయా మరి ఇదే కదా ఇది ఒక ట్రిక్ అనమాట సో అలాగే ఈ బీరువాలో ఉండేవన్నీ అట్లే శారీస్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటాను ఇలా బ్యాగ్ లో వన్ బై వన్ అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి అన్ని బట్టలు ఇందులోనే పట్టేస్తాయి అనమాట సో ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం ఇలా సర్దేసుకున్నా స్నానం చేసేసి దేవుడి పటాలు తీసేయాలి ఇవి వచ్చిన వాళ్ళకి కాఫీ పెట్టాలనేసి ఇంకా ఇవి విడదీయలేదు అండ్ అంతా క్లీన్ చేసేసాం సో కబోర్డ్స్ లో మొత్తం ఎక్కడ ఏం లేకుండా చూసారా వామ్మో ఇంకా ఫైనల్గా లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది వీటిలో ఉన్నవి కూడా తీసేసాము తీయలేదు సో ఇంకా అయిపోయింది షిఫ్టింగ్ ఒక్కటే లేట్ అండ్ లగేజ్ అంతా సర్దుకున్నాం కదా మా ఆయన అయితే వెహికల్ని తీసుకుని రావడానికి వెళ్ళారు సో ఇంకా షిఫ్టింగ్ అంతా పెండింగ్ ఉంది సో ఈ క్లైమేట్ అంతా చాలా మిస్ అవుతుంది కదా బాధ అనిపిస్తుంది సో
ఇంట్లో 6 మంత్స్ ఉన్నాం దగ్గర దగ్గర ఇంకా 6 మంత్స్ కాబట్టి కాస్త బాగా అనిపించింది ఆ క్లైమేట్ ఇదంతా మిస్ అవుతాం కదా అండ్ లాంగ్ అవుతుంది అనే ఒక మెయిన్ రీజన్ అండ్ అక్కడైతే కాస్త రెంట్ కూడా తగ్గింది అనమాట ఇంకా నాకు దగ్గరలో ఉంటుంది కదా అనే ఒక రీజన్ తప్ప ఏం లేదు క్లైమేట్ సండే అయినా కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది వర్కర్స్ వచ్చేసారు వన్ బై వన్ షిఫ్ట్ చేస్తున్నారు క్లాతులు ఇక్కడున్న దాంట్లో కాకుండా అండ్ ఇందులో క్లాతులు బెడ్షీట్లు బెడ్ కవర్లు అండ్ ఇందులో స్టీల్ సామాన్లు హాయ్ ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది ఇది మా ఆయన తీసుకొస్తారా అండ్ ల్యాప్టాప్ నేను తీసుకొస్తా సో బయట కూడా నేను కూడా బయలుదేరిపోయాను సామాన్ అంతా ఎత్తేసారు ఇంకా ట్రాక్టర్ బయలుదేరుతుంది నేను వెనకాల వెళ్తున్నాను ఫైనల్గా కొత్త ఇంట్లోకి సామాన్ అంతా షిఫ్ట్ చేసాం ఇంకా ఏం సర్దలేదు ఎక్కడే అక్కడే ఉన్నాయి వాష్ ఏరియాలు సో ఇలా ఒక బీరువా ఒకటి సర్దేశాను అండ్ ఇంత స్ట్రెస్లో కూడా మా ఆయన స్ట్రెస్ రిలీఫ్ కోసం అంట కుండ బిర్యానీ తెచ్చారు కుండ అండ్ నార్మల్ బిర్యానీ ఇటు తెచ్చారు ఇంక ఇప్పుడు కుమ్మేసేయాలి చాలా అంటే చాలా స్ట్రైన్ అయిపోయాం అబ్బా అసలు రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు ఇంకా సర్దేసుకోవాలి మళ్ళీ 4:30కి న్యూస్ ఉంది న్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ కాలేజ్కి టుమారో అయితే లీవ్ పెట్టా సో టుమారో కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి అప్పుడు మనశ్శాంతి అనేది ఉంటుంది కూలర్ ఇలా సెట్ చేసుకున్నాం ఇక్కడ లంచ్ చేసేయాలి ఇప్పుడు చెప్పు ఓపెన్ చేస్తామా చెయ్యి ఇప్పటికైతే స్పూన్స్ లేవండి అందుకే చేతితో పెడుతున్నా అన్ని సామాన్లు పెట్టేశాం కదా ఎక్కడమ్మా ఏ హోటల్లో ఏ ప్రకాష్ ప్రకాష్ అంటే ఇది చి ప్రసాద్ 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 హోటల్ అంట టేస్ట్ చెప్తున్నా చెప్పు ఇంట్లో చకచక చకచక పనులు అయితే చేసేసుకున్నాయి ఇంకా ఆఫీస్కి కూడా వచ్చేసాను ఇక్కడికి డ్యూటీకి టైం అయిపోతుంది సో అందుకోసమనే పని అక్కడే డిలే చేసేసి టుమారో లీవ్ పెట్టాను కదా అప్పుడు చేసుకోవచ్చు అనేసి ఇంకా ఆఫీస్కి వచ్చేసాను అనమాట వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫేస్ అయితే చాలా అంటే చాలా డల్ అయిపోయింది కదా సో జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే అది మార్నింగ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు కూడా చేసుకోలేదు పైకి వెళ్ళిన తర్వాత చేసుకోవాలి సో ఫైనల్గా అయితే డ్యూటీ అయిపోయింది మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను బాబా ఇక్కడే వదిలేసి ఇక్కడే నిద్ర వచ్చేలాగా ఉందన్నమాట సో ఇంకా ఇంటికి వెళ్ళేసి క్లీన్ చేసుకుని మళ్ళీ ఇంకా ఏదైనా ఉంటే తినేసి మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి సో టుమారో లోపు అయితే కంపల్సరీ కంప్లీట్ చేయాలనే ఫీలింగ్లో ఉన్నా సో ఇంకా చూద్దాం మరి షిఫ్టింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది సో హోమ్ టూర్ చేస్తే ఇక జనాలు ఇప్పటికే ఎన్ని హోమ్ టూర్లు చేస్తావు తల్లి అంటారేమో అనేసి హోమ్ టూర్ అయితే చేయట్లేదు సో ఫైనల్గా ఇల్లు అయితే బాగా సర్దేసుకున్నాను నాకు నచ్చినట్లుగా అండ్ వన్ డే లీవ్ పెట్టేసి పూజ చేసుకొని అన్నీ కంప్లీట్గా సర్దేసుకుని అంతా సక్సెస్ఫుల్గా చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ హౌస్ షిఫ్టింగ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది సో నేను ఇన్ కేస్ హోమ్ టూర్ చెయ్యాలి అని ఎవరికైతే అనిపించిందో
सो ई वीडियो की 100 लाइक्स अयिना वस्ते नेनु अप्पुडु होम टूर चेस्तानु सो होम टूर चेयंडी अने थाट उन्न वाळ्ळंता ओक लाइक इच्चेसेयंडी मिनिमम 100 लाइक्स वस्तेने होम टूर वीडियो चेस्तानु सो कूरगायलु इप्पुडे तीसुकोच्चानु अंड कवर्स लो पेट्टालि सो राइस अयितुंदि अंड పూచేసేసుకున్నా అంత అయిపోయింది అండ్ బెడ్రూమ్ ఇదే కనుక మొదటిసారిగా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది హౌస్ షిఫ్టింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్